దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. సంఖ్యాకాండం 13:32. అక్కడ వాళ్ళకు కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే, కానీ కాలేబు యెహోషువాలకు మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించే వాళ్ళు సనుగుతారు. అక్కడికి మనం వెళ్ళలేం, నమ్మకం ఉన్నట్లయితే పదండి, వెంటనే బయలుదేరిపోయి దానంతటిని స్వాధీనం చేసుకుందాం, అది మన శక్తికి మించింది కాదులే అంటారు. ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘంలో, మన సమాజంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. వాళ్ళని ఓడించాలి, లేదా ఈ సందేహించే ఇస్రాయేలు గూఢచారులు కనాను నివాసుల గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు. విశ్వాస వీరులన్నారు, వాళ్ళు మనకి ఆహారం, వాళ్ళని మింగేద్దాం పదండి అంటే, ఈ ఉన్నత దేహులున్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం, వాళ్ళు లేకపోయినట్టయితే అవకాశం మనకుండేది కాదు కదా. ఇకపోతే మనకు జయించే విశ్వాసం కనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకొని తినేస్తారు. యెహోషువ కాలేబులకున్న విశ్వాసాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయన తీరుస్తాడు. మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారుల్లోనే ఈ దీర్ఘకాయులు మనకి తరసపడతారు. ఇస్రాయేలీలు ముందుకి అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయలు బెడద వచ్చి పడింది. చేయవలసిన పని మానుకొని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు. అందరూ అనుకుంటారు, మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి, శోధనలకి అతీతంగా ఉంచుతుందని. కానీ నిజమేంటంటే, దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి, శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది. రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమే వెళ్తుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకి తుఫానులు, పెనుగాలులు, శత్రువులు ఏమి ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా. కానీ జరిగిందేంటంటే, ఆ ప్రయాణమంతా పౌలను పీడించే యూదులు, భయంకరమైన గాలి వానలు, విషసర్పాలు, ఇహలోకపు నరకలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకి అడ్డు వచ్చాయి. తప్పించుకోవడం ఎంత కష్టమైందంటే, చివరికి పౌలు తనంతట తానే ఒక చిన్న కొయ్య ముక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరుకోవాల్సి వచ్చింది. మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా. అవును, ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు కదా, తనకిక బ్రతుకు క్రీస్తే అని. అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితులు మొదలైంది. ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది. అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు. ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు, వాడిన భాష మరుపురానిది. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించిన వారము కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. 2 కొరింథీయులు 4:8-10 ఇది ఎంత కఠినమైన అంతులేని కరకు శ్రమ. హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాల్ని ఇంగ్లీష్లో నుండి తెలుగులో అనువాదించడం చాలా కష్టం. 5 దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటిది, శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం, అయినా పౌలును నలిపివేయలేకపోవడం. ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు. అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం. 2వ దృశ్యం ఏమిటంటే, దారి పూర్తిగా మూసుకుపోయింది కానీ ఎలాగోలాగా దారి చేసుకొని వెళ్ళాము అన్నది. తర్వాత వేయవలసిన అడుగేమిటో కనిపించే అంత మటుకు చిన్న కాంతిరేఖ ప్రసరించింది. 3వ దృశ్యంలో శత్రువు వెన్నంటి తరుముకు రావడం, పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండడం. 4వ దృశ్యం హృదయానికి మరీ హత్తుకపోయేదిగా ఉంది. శత్రు పౌల్ని తరిమి పట్టుకోగలిగాడు. చాచిపెట్టిన ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు.
అయితే అది చావు దెబ్బ కాదు. పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు, కింద పడ్డాడు, కానీ లొంగిపోలేదు. చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు. యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు వహిస్తున్నాము, కానీ అతడు చనిపోవడం లేదు, ఎందుకంటే యేసు యొక్క జీవం అతన్ని ఆదుకుంటుంది. ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తున్నది. ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు అంటే, పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలనుకుంటారు వాళ్ళు. పోరాటం చెలరేగినప్పుడు, యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు. తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు. పరలోకపు కొట్లలో చవక రకం సరుకులేమీ లేవు. దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు. కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు. మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల దైవశక్తిని ధరించుకోవాలి అంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి, చెమట కన్నీళ్లు ప్రవహించాలి. పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే, మోషే చూసిన పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. కష్టాలకి గురవుతున్న దేవుని ప్రియ కుమారించగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు. స్థిరంగా నిలబడి ఉండండి, దాసోహం అనవద్దు.